దళం వచ్చింది కాబట్టి దళంతో పాటు లోపలికి వెళ్ళారు. అవును సార్. ఏం చేసేవారు లోపలికి వెళ్ళారు? ప్రజల కోసం మేము ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వాళ్ళు ఎవరన్నా బెదిరించడానికి ఎవరన్నా ఊర్లోకి వస్తే అక్కడికి తీసుకురావడం. ఎవరికి ఇచ్చారు వారిని? జర్రెల్లో ఎంపీటీస్ ఉన్నాడు. ఎందుకు వారిని ఇచ్చారండి? మేము ఉద్యమాలు ఉన్నప్పుడే అతను బయట ఉండి మీరు ఇంత మనీ కట్టాలి డబ్బు కట్టాలి అనేసి అనేవాడు. అలా తీసుకొని కిండం కింద ఎన్కౌంటర్ చేసాం. 3 సంవత్సరాల్లో 8 ఎన్కౌంటర్లు తప్పించుకున్నారు. మీ కమ్మంటారు ఎలా చనిపోయారు రమణ? ఇలాగ ఎత్తు కొండ అంట సార్, కొండ కింద నుంచి ఇలా ఓపెన్ ప్లేస్, కింద నుంచి పైకి వెళ్ళిపోదామని కింద నుంచి ఎక్కుతున్నారు. మళ్ళీ కిందకు వచ్చి ఫైర్ చేశారు. గణపతి మాత్రమే ఆ దళం నుంచి బయటపడ్డాడు. మొత్తం అందరిని కలిసారు. వీళ్ళు సరెండర్ అయిపోతున్నామని చేతులు ఎత్తినా చనిపోయిన బాడీలను కూడా కాల్చారు. బాగా గుర్తున్నాయి ఆకలితో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. పోలీసులు తిరిగిపోవడం బట్టి కొన్ని ఊరిలోకి వెళ్ళకుండా ఉండడం బట్టి ఆకలితోనే అక్కడే అడవిలో ఉండడం. ఇన్పం ఎలా చేసేవాళ్ళు చేసేవాళ్ళు పలాన దగ్గర ఉన్నారని చెప్పేసేవాళ్ళు. ఎందుకు బయటకు వచ్చారు? రాజశేఖర రెడ్డి అతను ఉన్నప్పుడు కావాలే 2006లో పేపర్లు ప్రకటనలు ఇచ్చారు, బయటకు వచ్చేయండి జనజీవనంలో కలిసిపోండి మేము జాబ్ ఇస్తాము చెప్పిన తర్వాత వచ్చి బయటకు వచ్చాం. సరెండర్ అయిపోయిన తర్వాత మీరు కావాల్సిన ఇచ్చారు? నెక్స్ట్ జాబ్ ఇస్తామని 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిప్పించుకున్నారు. ప్లేట్లో వచ్చి మా ఇల్లంతా కొట్టేసి ధ్వంసం చేసి బాంబు పెట్టి బ్లాస్టింగ్ చేశారు. అంటే అప్పటి నుంచి మరి మీరు రోజు ఎలాగా గడుస్తుంది ఇక్కడ? ఇప్పుడైతే మేము డైలీగా ఏదో పనికి వెళ్తున్నాం సార్, తింటున్నాం, చచ్చిపోలేను వెళ్ళిపోలేను ఉండలేను. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారులు పోకడలు నచ్చకు లేదా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలను చూసి తట్టుకోలేక కొంతమంది యువతీ యువకులు అడవిబాటు పట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నలతో కలిసి ఎండనక వాననక చలనక అడవిలో ఉండి అక్కడున్న ఆదివాసీల కోసం లేదా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. ఒకవైపు పోలీసుల కూంబింగు, మరోవైపు అడవిలో ఉన్న విష సర్పాలతో స్నేహం చేస్తూనే వాళ్ళతో కలిసి ఉంటేనే ప్రజల కోసం పోరాటం చేశారు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత పార్టీ సిద్ధాంతం నచ్చుకో లేదా వ్యక్తిగత కారణాలతోనూ వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతులకు కలిశారు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సీతక్క అలియాస్ నిర్మల. సీతక్క నిర్మల అంటే ఏఓబి ప్రాంతంలో గాలికొండ దళం, కోరుకొండ దళంలో పనిచేసిన వ్యక్తి. ఆమె దళంలోకి ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఎందుకు బయటకు వచ్చారు, వచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు జీవన విధానం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అనే విషయాల్ని అక్కడ నుండి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. సీతక్క అలియాస్ నిర్మల, గాలికొండ దళం, కోరుకొండ దళం. ఏఓబి ప్రాంతంలో ముఖ్యంగా గాలికొండ దళం, కోరుకొండ దళం అంటే చాలా బాగా గట్టిగా ఉన్న దళాలు రెండు కూడా. అవును సార్. ఏ యాక్షన్ చేసినా సరే అటు రంపచోడం నుంచి కానీ ఇటువైపు ఏ తీసుకున్నా కోరుకొండ దళం లేదా గాలికొండ దళం చేయాలి. అటువంటి దళంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అప్పుడు మీరు పుట్టిన మీరు ఉన్న గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఆ పరిస్థితులను ఎందుకు తట్టుకోలేక మీరు గ్రామంలోకి అక్కడ పార్టీలోకి వెళ్ళారు, పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎవరు బాధ్యతలు? మాదైతే నెట్టి ప్లేస్ అయితే జీకే విధి మండలం లంకపాకలు, లంకపాకల్లో ఉండేవాళ్ళం. అప్పటికి దళం అయితే అక్కడికి వస్తుండేది, నెక్స్ట్ చుట్టుపక్కల ఊర్లు కూడా వస్తుండేది, వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళము. అప్పుడేమో ఇలాగ ఉద్యమం చెయ్యాలి, చేస్తేనే మనకు రేపు మన జీవితాలు బాగుంటాయి, మన కన్నా ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ జీవితాలు బాగుండాలంటే మనం ఉద్యమం చెయ్యాలనేసి ఇంట్రెస్ట్తోనే మేమైతే రమణతో కలిసి ఉద్యమానికి వచ్చేస్తున్నామని వెళ్ళాము. ఎంత వయసులో వెళ్ళారమ్మా మీరు? మినిమం అప్పుడు 17 ఉంటుంది సార్. 17 సంవత్సరాలు అంటే గ్రామంలోకి దళం వచ్చేదా? వచ్చేది సార్. పాటలు పాడేవారు? పాటలు పాడేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, రోజు మీటింగ్ పెట్టేవాళ్ళు చుట్టుపక్కల ఊర్లు కూడా. దళంలోకి వెళ్ళారు, ఇంట్లో వెళ్తున్నప్పుడు అమ్మా నాన్నకి చెప్పారా? అమ్మా నాన్నకు చెప్పలేదు సార్. ఎందుకు మరి వాళ్ళతో వెళ్ళిపోయారు? అమ్మా నాన్నకు చెప్తే వాళ్ళు ఎక్కడో పెళ్ళో పేడకలు చేసేస్తారు, కానీ దళంలోకి వెళ్ళమని చెప్తారా సార్? వెళ్ళొద్దు వద్దు, వెళ్తున్న వాళ్ళందరూ చనిపోతున్నారు కదా, వాళ్ళతో ఎందుకు వెళ్తారు అంటారు. అక్కడ ఆఖరికి మా పిన్ని వెళ్ళింది ఫస్ట్. ఎవరి పేరు? వసంత, బోనంపల్లి వసంత. నెక్స్ట్ మా వదిన వెళ్ళింది సరోజ. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళ అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు. నెక్స్ట్ వాళ్ళు ఎందుకంటే మా అమ్మకి దగ్గర వాళ్ళు
వాళ్ళు వెళ్ళిపోయారని వెళ్ళి బాధపడుతున్నారు. మళ్ళీ మేము చెప్పామంటే మాకు పంపించారు. మీరు వెళ్ళి ఉన్న టైంలో గ్రామంలో పరిస్థితులు ఉండేమో, రోడ్డు ఉండేదా, బస్సులు ఉండేవా? బస్సు ఉండేదా సార్, ఎందుకంటే భద్రాచలం రోడ్ కదా డైరెక్ట్, బస్సు అయితే ఉండేది. మెయిన్ రోడే కాబట్టి మాది లోకల్ కాదు, మెయిన్ రోడే కాబట్టి భద్రాచలం బస్సులు అయితే బోర్డు ఉండేవి. భద్రాచలం డొంకరాయి అటు హైదరాబాద్ బస్సు ఇలాగ ఉండేవి బస్సులు అయితే, కాకపోతే రోడ్డే చిన్నగా ఉండేది, అలాగే వెళ్ళేవి. అంటే అప్పుడు వాళ్ళ దళం వచ్చింది కాబట్టి దళంతో పాటు లోపలికి వెళ్ళారు. అవును సార్. ఎవరు దళం అప్పుడు సభ్యుడు ఎవరు ఉండేవారు? అది పద్మ, నెక్స్ట్ గణపతి, అనిత, శంకరు వీళ్ళందరూ ఒక సభ్యులు, కుమారి కూడా ఉండేది. ఇంకొకటే ఈ కుమారి కాకుండా రవి వాళ్ళ ఆవిడ కాదు ఇంకొకటే. లోపలికి వెళ్ళారు, ఏం చేసేవారు లోపలికి వెళ్ళిన తర్వాత? మొదటి రోజున ఏం చేశారు? ఉద్యమాల కోసం చేస్తాం సార్, ప్రజల కోసం. మేము ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదన్నా చెయ్యాలన్నది మనం ఇంకా కంప్లైంట్ చేసుకోవాలి కదా. దళంతో పాటు తిరిగేవారు? తిరిగేవారు. ఏం చేసేవారు దళంతో పాటు తిరగడం అంటే? తిరగడం, ఎక్కడన్నా తినడం ఉండడం, నెక్స్ట్ తిరగాలి, నెక్స్ట్ వచ్చి ఎక్కడన్నా తిండి తిప్పలు లేకపోయినా సరే అక్కడే పడుకోవాలి. రేపు ఏమన్నా జరిగిందంటే ఎవరన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు లాంటి వాళ్ళు ఎవరన్నా బెదిరించడానికి ఎవరన్నా ఊర్లోకి వస్తే వాడికి తీసుకురావడం, వార్నింగ్ ఇవ్వడం చేసేవాళ్ళం. అలా వార్నింగ్ ఇచ్చింది ఎవరున్నారు, ఎవరికి ఇచ్చారు వార్నింగ్? మీరు జర్రెల్లో ఎంపీటీస్ ఉన్నాడు ఒక, అతని పేరు ఏదో తెలీదు, తర్వాత చంపేశారు. ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ఆయనకి? ఇంతకుముందు అక్కడ మేము ఉద్యమాలు ఉన్నప్పుడే అతను బయట ఉండి, అతను సర్పంచ్, అప్పుడు సర్పంచ్ ప్రెసిడెంట్ ఏదో, అప్పుడేమో అతను డబ్బులు డొనేషన్ చేసేవాడు, మీకు ఇది తెప్పిస్తాను అది తెప్పిస్తాను, మీరు ఇంత మనీ కట్టాలి డబ్బులు కట్టాలి అనేసి అనేవాడు. అలా తీసుకొని అతను జలసలకి అతను వాడుకునేవాడు. మళ్ళీ డబ్బులు అయిపోయిందంటే మళ్ళీ ఊర్లోకి వస్తాడు, వచ్చి మళ్ళీ ఇంటింటికి 150 వండుకుంటాడు, నెక్స్ట్ కోళ్ళు కుక్కర్లు అన్నీ పట్టుకెళ్తాడు, వండుకొని తింటాడు, మళ్ళీ జలస చేస్తాడు, అలా తిరిగేవాడు. పిలిచి వార్నింగ్ ఇచ్చారు? పిలిచి వార్నింగ్ ఇవ్వడం. వార్నింగ్ ఇచ్చేవన్నాడు? లేదు, నేను చెయ్యను, ఇంకా ఇంక మీదట నేను చెయ్యను, ఏదో తెలియక తప్పు చేశాను, ఆ డబ్బులు నేను రిటర్న్ ఇచ్చేస్తాను వాళ్ళకి అన్నాడు. రిటర్న్ ఇచ్చేస్తాను అన్నాడు కానీ ఇవ్వలేదు. తీసుకున్న డబ్బులు ఎలాగ ఇస్తారు సార్, వాళ్ళ దగ్గర ఉండొద్దు ఆ డబ్బులు. మరి ఎందుకు చంపారు? తర్వాత అలా చేయడం వల్లే చంపేసాను సార్, వార్నింగ్ ఇస్తే అని మానుకోలేదు. చెయ్యనంటాడు, మళ్ళీ సీక్రెట్గా చేస్తాడు, చెప్పొద్దని చెప్తాడు. ఎవరెవరు మీతో పాటు ఎవరు ఉండేవారు తల సభ్యులు? రమణ ఉండేవారు? రమణ కమాండరు, వాళ్ళ ఆవిడ, నెక్స్ట్ శంకరు, గణపతి. ఈరోజు ఏం చేసేవారు, దినచర్య ఎలా ఉండేది మీరు పొద్దున్న లెగిసి? ఎక్కడన్నాను ఏదన్నా జరుగుతుంది మా గొడవలు, రాజకీయ తరగతులు వాటికి వెళ్ళారా ఎప్పుడైనా చూసారా? లేదు సార్, గొడవలు ఏదైనా జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఫైరింగ్ నేర్చుకున్నారు అక్కడ? నేర్చుకున్నాను సార్. ఎక్కడ ఫైరింగ్? అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా వైరామరం, ఆ మండలంలోనే పెద్ద డిన్ ఉంటుంది, అక్కడ నేర్చుకున్నాం మేమంతా. ఎన్ని రోజులు నేర్చుకున్నారు? 3 నెలలు మొత్తం ఒకే డెన్లో 3 నెలలు. తర్వాత అదే డెన్ మార్చేగా మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ రోజు మా జరిగింది ఎన్కౌంటర్ అంటే డెన్లో ఉంటుండగానే ఇలా డౌన్లో ఉంటుంది, డౌన్లో ఉంటే పైనుంచి ఫైరింగ్ చేశారు. చేస్తే ఆ రోజు చాలా మందికి కూడా బట్టలు బ్యాగులు గన్నులు అన్నీ వగ్గేశారు. నా పగ ఇలా పరిగెడుతుంటే నేను బేగు పట్టుకెళ్ళాను, కానీ బేగు పట్టుకొని వెళ్ళిపోయాను, కానీ షూ మర్చిపోయాను. కాళ్ళంతా రక్తం వచ్చేస్తుంది, ఒక పక్క ముళ్ళు, ఒక పక్క రక్కేసింది, ఒక పక్క తొక్కేసింది, గరులు దున్నేసి ఉన్నాయి ఫుల్గా. ఇదే టైం అప్పుడేమో నా పక్కనే ఇలాగ నేను ఇలాగ వెళ్తున్నాను, నా పక్క నుంచే కైలేశం సార్ వస్తాడు, పక్కనే పడిపోయాడు, చనిపోయాడు, బుల్లెట్ తగిలేసింది. ఇలా తిరిగి చూసేసరికల్లా ఇంకా ఆడు కొట్టేసుకుంటున్నారు, నేను లేపే పరిస్థితిలో లేదు, ఓపెన్ ప్లేస్ మొత్తం. అతను చనిపోయారు, ఇంకా మేమైతే నేనే సగం దూరం దాకా వెళ్ళి బ్యాగ్ మొయ్యలేక నేను బ్యాగ్ పడేసాను. మిమ్మల్ని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ తుపాకీలకు పట్టుకోకుండా బరువులు బ్యాగులు మోయించడానికి తీసుకెళ్తారని పోలీసులు అంటుంటారు, వాస్తవం? లేదు సార్, ఎవరి దగ్గర జల మోసుకోవాలి, బట్టలు, షూ, ప్లేటు, గ్లాసులు. లోపల 3 సంవత్సరాలు ఉన్నాయి కదమ్మా, ఏ ప్రాంతంలో ప్రజలు కలిశారు గ్రామీణ ప్రాంతాలకి, వాళ్ళకి ఏం సహాయం చేశారు మీరు? సహాయం అంటే వాళ్ళకి ఏదంటే ఇప్పుడు హానికరంగా ఏదమన్నా జరుగుతుందనుకో
అదైతే మేము కంపల్సరిగా న్యాయం చేస్తాం సార్. అలా మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా అక్కడ అడవిలో కిండింగ్? ఏం జరిగింది అక్కడ? వాళ్ళకి ఇంతకుముందు ఆ ఊర్లో కుమారి అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని ఇంటికి వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి రోజు వేధించేవాళ్ళు. కానీ ఆ ఊరికి పోలీసులు రాకుండా గరికి బందడి ఎన్ని నుంచి మొత్తం అడ్డుకొని చుట్టి మొత్తం కిండెం కింద ఎన్కౌంటర్ చేసాం గట్టిగానే. అప్పటి నుంచి ఆ ఊరికి ఇంకా పోలీసులు రావడం గట్రా చేయలేదు ఆ ఏరియాకి, ఎందుకంటే బాగా లోయలు ఉండిపోయారు. కాకపోతే మేము కాల్చలేదు, పోలీసులు ఎక్కువ కాల్చారు బుల్లెట్లు, ఎందుకంటే మేము కాల్చిన బుల్లెట్లు అయిపోతాయి, ఖాళీ అయిపోతాయి, షూట్ సరిగ్గా షూట్ చేయకపోతే బుల్లెట్ వేస్ట్ అయిపోతాయి. అందుకనేసి మేము కాల్చలేదు, వాళ్ళే కాల్చారు. ఇంకా అక్కడికి అటు నుంచి అటు వస్తే రాలేదు. ఇంకా మేము ఆ రోజు తినలేదు, తిండిలే తిప్పలేదు. పైన పైకి ఎక్కేసాం, మొత్తం అందరూ ఒక గోతులో వెళ్ళిపోయారు. మేము పైకి ఎక్కేసాం. పైకి ఎక్కేసిన తర్వాత నేను ఇంటి దగ్గర కిండంకి వెళ్ళి ఊర్లో దాక్కున్నాను. మళ్ళీ ఊర్లో దాక్కున్నాను. మీరు ఇక్కడికి వచ్చారు కదా దళంలోకి, పోలీసులు మీ అమ్మగారు మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళలేదు? మా అమ్మ నాన్న ఇంటికి అది సరే వెళ్ళలేదు, వెళ్ళలేదు. మూడు సంవత్సరాల్లో 8 ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. ఆ 8 ఎన్కౌంటర్లు చెప్పండి ఒకటి మీకు బాగా గుర్తుండిపోయినవి. మా పక్కన కైలేసం చనిపోయింది ఒకటి సార్, నెక్స్ట్ కిండంది ఒకటి, నెక్స్ట్ మా ఇప్పుడు ఈ చిత్రకొండ దగ్గర ఏదేదో ఊరు ఉంటుంది, ఎక్క జనభ దిగజనభ మొత్తానికి, ఆ దిగజనభ దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగింది అక్కడ ఒకటి. నెక్స్ట్ వచ్చి మా కమాండర్ చనిపోకముందు ఇంకో ఎన్కౌంటర్ జరిగింది అదే ఏరియాలో, కోరుకొండ ఏరియాలో. ఏ ఊరు అది? దారకొండ, ఇటుపక్కే, దారకొండ సైడ్ కాదు, దారకొండకి ఇటుపక్కే. అదేదో ఊరు, శనగలూరట ఊరు. అక్కడ ఒకటి జరిగింది. అక్కడ నుంచి వచ్చి నెక్స్ట్ ఇటుపక్క గాలకొండ సైడ్ ఉన్నాం, కానీ మాకు జరగలేదు, మా పక్క దళంకి జరిగింది. మేమైతే ఆ రోజు వేరే దానికి వెళ్ళిపోవడం జరిగింది, వేరే ఏరియాకి. మా కమాండర్ చనిపోయినప్పుడు అయితే నేను మా దళంలో లేదు ఆ రోజు. మీ కమాండర్ ఎలా చనిపోయారు రమణ? ఎత్తులో ఇలాగ ఎత్తు కొండ ఉంటుంది సార్, కొండ కిందన వచ్చి ఇలాంటి ఓపెన్ ప్లేసే. ఈ టైమే, ఈ టైం కూడా కాదు, బాగా సమ్మరే. అప్పుడేమో కిందన కింద నుంచి పైకి వెళ్ళిపోదామని కింద నుంచి ఎక్కుతున్నారు. మేము పొయ్యి వేసుకున్నారు టీ పెట్టుకుందామని, పొయ్యి వేసుకుంటే పొగ చూసి వచ్చి పట్టుకున్నారు. ఆ పైనుంచి వెళ్ళిపోతున్నారు రక్షల పోలీసులు అయితే. పైనుంచి వెళ్ళిపోతుంటే కిందన ఓపెన్ ప్లేస్ మొత్తం కోరుకొండ, ఆ ఊరు మొత్తం. అప్పుడేమో పైనుంచి చూసి మళ్ళీ కిందకు వచ్చి ఫైర్ చేశారు. మా ఒక్కడు మాత్రం, గణపతి మాత్రమే ఆ దళం నుంచి బయటపడ్డాడు. మొత్తం అందరినీ కాల్చేశారు, చంపేశారు. వీళ్ళు సరెండర్ అయిపోతున్నామని చేతులు ఎత్తినా వచ్చి దగ్గరకు వచ్చి చనిపోయిన బాడీలను కూడా కాల్చేశారు. మీరు ఎలా తప్పించుకున్నారు మరి? ఆ రోజు లేదు సార్ అక్కడ. మాకు వేరే దగ్గర వేరే ఫైల్స్ ఏదో ఉంటే ఎవరిది పంచాయతీ మామూలు ఇవే గొడవలదే, అవి వేరే వాళ్ళకి రవి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాం. రవి వాళ్ళ దగ్గరే ఉన్నాం ఆ రోజు. మేము కూడా అక్కడే ఉండవలసింది, లేకపోతే వాళ్ళకి ఇచ్చేసి సివిల్తో వెళ్ళాం మేమైతే. యాక్చువల్ అక్కడ ఇచ్చేసి రావాలి, వేరే ఊరికి కలుస్తాం మేము. యాక్చువల్గా ఊరి నుంచి వేరే ఊరికి అక్కడ వచ్చేసరికి మేము దళం ఉంటుంది. దళ కంప్యూటర్ చనిపోయారు కదా, దళ కంప్యూటర్ అదే దళ ఉన్నారు, మారారా మీరు? ఇంకా మారిపోయాం సార్, రవి దగ్గరికి వెళ్ళిపోయాం. రవి కర్ణ ఏ దళం అది? గాలికొండ దళం. గాలికొండ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ ఉన్నాం సార్ 1 ఇయర్. వనిత వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ సంవత్సరంలో మీకు బాగా గుర్తుపోయిన సంఘటన చెప్పండి. ప్రజలకు ఏం చేసాం లేదంటే పోలీసులు ఏం చాలా తప్పించుకున్నాం? పోలీసుల నుంచి అయితే తప్పించుకున్నాం సార్. చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. అప్పుడేమో ఇది అది ఎన్కౌంటర్లు జరగడం, తిండి తిప్పలు లేకపోవడం చాలా జరిగింది. ఎందుకంటే ఊర్లో ప్రజలు సపోర్ట్ మానేశారు, తర్వాత సపోర్ట్ చేయడం ఆపేశారు. ఎందుకంటే పోలీసులు వచ్చి ఇది తీసుకుపోయి జాబులు ఇస్తాం అది ఇస్తాం అనేసి టౌన్లోకి తీసుకెళ్ళడం, మళ్ళీ నేను వాళ్ళకి జాబులు ఇచ్చారో లేదో తెలియదు, కానీ వాళ్ళైతే వచ్చి మళ్ళీ రివర్స్ తిరిగిపోయారు. ఎందుకంటే పలందికనున్నారనేసి చెప్పమనే చెప్పేవాళ్ళు కదా పోలీసులు. అప్పుడు పలాన చోటన ఉన్నారనే చెప్పండి అనేసి ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురికి పోలీసులు సెట్ చేసేసుకున్నారు. కానీ మీరు 3 సంవత్సరాల్లో మీరు చేసిన అటాక్ చెప్పండి ఒకటేనా? రేవుకోటలు చేసాం. ఏం చేశారు?
వాళ్ళు వస్తుండగానే డైరెక్ట్ కాపలా కాసి దెన్నేసి డైరెక్ట్ బాంబులు పెట్టాము. చనిపోయారు పోలీసులు? పోలీసులు చనిపోయారు సార్. ఎంతమంది? ఇంతమంది 6 మంది 7 మంది చనిపోయారు. మొత్తం చాలా దెబ్బలు తగిలింది. ఎందుకంటే దగ్గరకు వస్తే బ్లాస్టింగ్ అయ్యింది బాంబులు. కొన్ని బాంబులు బ్లాస్టింగ్ అవ్వలేదు. మీరు బ్లాస్ట్ చేశారు కదా, అక్కడి నుంచి ఎలాగ మీరు పారిపోయారు? మాకు మీద నుంచి ప్లేస్ ఉంది సార్, అలా వెళ్ళడానికి రావడానికి అవ్వదు. అంటే మా మీద ఉన్నాము, 2 డేస్ కూర్చొని పోలీసులు వస్తారని తెలుసు తెలిసి అప్పుడేమో వస్తున్నారని తెలిసి ఇదే దారి నుంచి వెళ్తారనేసి బాంబులు పెట్టారు. అది కాకుండా ఇంకా బాగా గుర్తున్నాయి? ఇంకా గుర్తున్న సంఘటనలు అయితే ఆకలితో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. ఆకలితో ఎలా అంటే కొన్ని టైంలో తర్వాత ఈ పోలీసులు తిరిగిపోవడం బట్టి కొన్ని ఊరిలోకి వెళ్ళకుండా ఉండడం బట్టి ఆకలితోనే అక్కడే అడవిలోనే ఉండడం. ఒక ఇద్దరు ముగ్గురికి ఊరిలో సెట్ చేసుకున్నారంటే ఇప్పుడైతే సిగ్నల్ లేదు కానీ అప్పుడైతే ఇప్పుడైతే సిగ్నల్ అయిపోయింది. అప్పుడు పోలీసులు డైరెక్ట్ పోలీసులకి ఇన్ఫామ్ ఎలా చేసేవాళ్ళు చేసేవాళ్ళు పలాన్ దగ్గర ఉన్నారని చెప్పేసేవాళ్ళు. డైరెక్ట్ తీసుకొచ్చి చూపించేవాళ్ళు కూడా ఉన్నారు సార్. అక్కడ ఇంకో ఊర్లో ఉంటుంది వర్షం, వాళ్ళు డైరెక్ట్ పోలీసులకు తీసుకొచ్చి చూపించారు. ఆ ఊళ్ళో కన్నా తోలుకొని వచ్చినట్టు సౌండ్ చేసుకుని వచ్చారు. ఆ రోజు నేనే సెంటరే, ఈ ఆవులు తోలుకొస్తున్నారు అనుకున్నాను. ఆవులే తోలుకొస్తున్నారు, నేను ఇలాంటి చెట్టు దగ్గర ఉన్నాను, అస్సలు పోలీసులు అయితే అస్సలు కనిపించలేదు. ఆవులు ఫస్ట్ వచ్చింది, మేకలు ఫస్ట్ వచ్చింది, మేకల తర్వాత ఆవులు వచ్చింది, ఆవుల తర్వాత వచ్చి వీళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చారు. మరి మీరు ఫైర్ ఓపెన్ చేయలేదు? ఫైర్ ఓపెన్ చేయలేదు, అస్సలు మాకు ప్లేస్ లేదు. మేము ఎక్సెల్గా అయితే ఇటు నుంచి కదా పోలీసులు వస్తారు, ఇలా పోదాం అనుకున్నాము. అలా పోదామంటే పోలీసులు ఎక్సెల్గా అటు నుంచి కొండ నుంచి వచ్చారు, పైనుంచి ఊర్లో వాళ్ళే తీసుకొచ్చి చూపించారు అక్కడ కూడాను. అప్పుడేమో మేము ఫైర్ చేయలేదు కానీ కిందకి దిగేసాం. దిగేసాం కిందకి, దిగేసి ఇంకా చాలా ఘోరంగా ఫైర్ చేశారు కానీ ఎవరికి ఏం కాలే. మరి ఎందుకు బయటకు వచ్చారు? జగన్ల నాన్న ఎవరో సీఎం ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి అతను ఉన్నప్పుడు కావాలి. 2006లో పేపర్లు ప్రకటనలు ఇచ్చారు, బయటకు వచ్చేయండి, జనజీవనంలో కలిసిపోండి, మేము జాబ్ ఇస్తాము, నెక్స్ట్ మీకు ఏమి హాని కాకుండా చూసుకుంటాం అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత వచ్చి బయటకు వచ్చాము. ఎవరి ద్వారా వచ్చారు బయటికి, ఎక్కడ కలిసారు? నేనైతే ఎవరి ద్వారా రాలేదు సార్, సింగిల్గానే వచ్చాను. నాకు కాలు చేతులు వాసిపోయింది. వచ్చి డైరెక్ట్ ఒక 3 డేస్ కావాలి చింతపిల్లి హాస్పిటల్కి చూపించుకున్నాం. చూపించుకొని రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పుడేమో పేపర్లో మొత్తం చూసి అందరు వచ్చేయమంటున్నారు కదా, జాబ్ ఇస్తామంటున్నారు, ఎందుకు వెళ్ళిపోతారు మళ్ళీ. నేను యాక్చువల్గా ఆ రోజు వెళ్ళిపోతాను మళ్ళీ రిటర్న్ లోపలికి, రిటర్న్ నేను ఆ రోజు వెళ్ళిపోవాలి. అప్పుడేమో హోంగార్డ్ ఒక అతను ఉంటాడు గిరి, అతను సపోర్ట్ చేశాడు నాకు, నువ్వు వచ్చేస్తానంటే జాబ్ ఇప్పిస్తాను, వచ్చేయరా అన్నాడు. వచ్చేయరా, మేము జాబ్ చేస్తున్నాం కదా, జాబ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు గవర్నమెంట్, వచ్చే వచ్చే అన్నాడు. అతను లోపల నుంచి వచ్చాడు, కాకపోతే బయట నన్ను కలిశాడు. అప్పుడేమో వచ్చాయంటే లేదురా నేను రాను, వెళ్ళిపోతాను నేను లోపలికి, నాకు రావాలి ఉండాలనిపించట్లేదు అన్నాను. ఇక్కడ ఉంటే అలవాటు అవుతుందిరా, నువ్వు లోపల ఉన్నావు కదా, లోపల ఉండి మళ్ళీ బయటకు రాస్తే ఉండాలనిపించదు, అలాగే అనిపిస్తుంది. కొన్ని రోజులు, 1 వారం రోజులు 10 రోజులు ఇక్కడ ఉండు, ఉండాలనిపిస్తుంది అనేసి అన్నాడు. వచ్చేసారు మీరు బయటికి? మేము సరెండర్ అయిపోయాం సార్. దగ్గర వైజాగ్ ఎస్పీ గారు, ఎస్పీ ఆఫీస్ దగ్గర. అప్పుడు ఎవరో 2006లో వినీత్ సార్ ఎవరో ఉండేవాళ్ళు సార్, పేరు సరే గుర్తులేదు. సరెండర్ అయిపోయిన తర్వాత మీరు కావాల్సింది ఇచ్చారు? రావాల్సింది 25,000 ఎంత రివార్డ్ ఉందట సార్, మాకైతే ఏమి ఇవ్వలేదు. 5,000 క్యాష్ ఇచ్చారు, చెక్కు కాదు, క్యాష్ ఇచ్చారు. నెక్స్ట్ జాబ్ ఇస్తామని 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిప్పించుకున్నారు. తిప్పించుకుంటే నిజంగా జాబ్ ఇచ్చారనేసి మళ్ళీ నక్సలైట్లో వచ్చి మా ఇల్లంతా కొట్టేసి ధ్వంసం చేసి బాంబు పెట్టి బ్లాస్టింగ్ చేశారు. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయింది జాబ్ ఇస్తామనగానే అనేసి, జాబ్ చేయట్లేదు అన్న సంగతి తెలియదు. అప్పుడేమో వచ్చి బ్లాస్టింగ్ చేశారు, ఇల్లంతా పోయింది. అప్పుడేమో ఈ ఇంటికాడ ఉన్న సామాన్లు ఉంటాయి కదా, వండుకునేవి తినేవి ఇవన్నీ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మొత్తం పట్టుకుపోయారు. మీరు ఎక్కడున్నారు అప్పుడు? నేను పాడేరులో ఉన్నాను సార్, పాడేరులోనే ఉన్నాను. అప్పుడు తర్వాత వెళ్ళి పోలీసులు కలిశారా? సార్ ఇల్లు పోయింది నాకు, పోయింది అని కలిశాను సార్. అంటే ఏమన్నారు? చేద్దాము చూద్దాం అన్నారు. అంటే అప్పటి నుంచి మరి మీరు రోజు ఎలాగ గడుస్తుంది ఇక్కడ? ఇక్కడైతే ఇప్పుడైతే మేము డైలీగా ఏదో పనికి వెళ్తున్నాం సార్, తింటున్నాం అంతే. ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడైతే. చచ్చిపోలేను, వెళ్ళిపోలేను, ఉండలేను.
అది చచ్చిపోవడం ఎందుకు? చచ్చిపోవాలంటే ఇప్పుడు పిల్లలు అడ్డొచ్చేస్తున్నా, ఎందుకు చనిపోవాలంటా నేను? ఇక్కడ ఉండి కూడా వేస్ట్ కదా సార్. ఎందుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదమ్మా, వాళ్ళకి చూడాలి కదా నువ్వు. అవును సార్, వాళ్ళ కోసమైనా బతుకుతున్నాను, లేకపోతే చచ్చిపోవాలి. ఆయన ఏం చేస్తారు మీ వారు? మా ఆయన లేదు సార్, పచ్చకామర్లు వచ్చి నర్సీపట్నం కూడా చనిపోయారు. ఆయనకు హోంగార్డే, అతను కూడా హోంగార్డే. అప్పుడేమో మీ ఆయనకి జాబ్ ఇచ్చాము, నీకెందుకు ఇష్టమన్నారు. మా ఇద్దరు ఇజ్జమాలు వచ్చినప్పుడు ఇద్దరికి మా ఆయన జాబ్ మా ఆయనకే ఉంటుంది, నా జాబ్ నాకే ఉంటుంది. నేను ఎన్ని దిక్కులు తిరిగినా నాకు అనవసరం, వాళ్ళకి అనవసరం. అప్పుడు నా జాబ్ నాకు ఇవ్వాలి. ఒకసారి వెనక్కి వెళ్దామా, అడవిలో మీకు ఆకలి వేస్తే ఏం తినేవారు? చింతపండు అవేనా లేదా ఇంకేం? చింతపండులు అయితే దొరుకుతాయి సార్, దొరకదు. మరి ఏం తినేవారు? కాకపోతే ఇవి ఉంటాయి కదా పల్లీలు, పల్లీలు వేపుకొని ఉండల్లాగా చేసుకోవడం, ఆకలి బాగా వేసినప్పుడు తినడం, ఒక రెండు తినేసి నీళ్ళు తాగడం. అవి కూడా దొరకలేదు అనుకో అప్పుడు? అవి కూడా తాగినప్పుడు అయితే ఇంకా ఊట ఉంటుంది కదా, ఊట నీళ్ళే. అంటే వారానికి ఎన్ని రోజులు తినేవారు అక్కడ? వారంకి అయితే రోజు తినే తింటాం సార్, ఎక్సెల్గా అయితే వారంకి 2-3 డేస్ మాత్రంకే తిండి తిప్పలు ఒక్కొక్కసారి ఉండదు. ఊర్లో అందుబాటులో లేనప్పుడు, ఒకవేళ ఎన్కౌంటర్లు జరిగినప్పుడు, ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కానీ బ్యాగులు జల్లేసుకున్నామంటే బ్యాగులు కాడ ఉంటుంది కానీ అన్నీ అస్సలు ఏం దొరకదు. అప్పుడు అనిపించింది ఎందుకు వచ్చావారు అడవిలో కానీ? అసలు అనిపించదు సార్. ఎందుకు? ఎందుకంటే మాతో పాటు ఇంకా ఉన్నారు కదా సార్, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర తీసుకు. ఎందుకు ఈ కష్టాలు అనిపించలేదు? అనిపించదు సార్. ఇప్పుడు ఆ కష్టం ముందు ఇప్పుడు పిల్లలతో అక్కడ బెటర్ సార్. ఇప్పుడు ఎంత కష్టపడినా అక్కడైతే ప్రజల కోసం కాబట్టి అనిపించదు. ఎందుకంటే ఇక్కడ అనుకో, ఇప్పుడు పోషించిన పెంచినా సరే, ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు తప్ప నేను వేరే వాళ్ళని ఎవరిని చూసుకోలేను, ఎవరి దగ్గర వెళ్ళి మాట్లాడలేను. కలిసి అధికారులు ఏమంటున్నారు? అధికారులు వచ్చి చేస్తాము, ఈరోజు రేపు చూస్తాము అంటున్నారు, తప్ప చేయట్లేదు. నిర్మల అలియాస్ సీతక్క అడవిలోంచి బయటకు వచ్చారు, ఇక్కడ ప్రభుత్వం ఆదుకుంటారు అనుకున్నారు, కానీ ప్రభుత్వం ఆదుకోలేదంటే ఆవిడ చెప్తున్నారు. ఆవిడకి కేవలం ఇద్దరు పిల్లలకు సాకడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఆవిడకి సపోర్ట్ చేయడానికి పాడేరులో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఆమెను ఏ విధంగా వాళ్ళు ఆదుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం కావాలి విషయాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పాడేరులో ఇప్పుడున్న నిర్మల అలియాస్ సీతక్కకి ఏ విధంగా సహకరిస్తున్నారు, పాడేరులో ఇంకెంతమంది మాజీ మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఇలా ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఏ విధంగా మహిళా సంఘాలు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం అంతా మాట్లాడడానికి లతా కుమారి గారితో పాటు రాణి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. నమస్తే లతా కుమారి గారు. ఇప్పుడు చాలామంది ఇక్కడ కనిపిస్తుంటారండి, ఒకప్పుడు మంచి అంటే ప్రాంతం మంచి ప్రాంతమే కానీ ఇక్కడ కొన్ని భావజాల ప్రభావంతో లోపలికి వెళ్ళారు, తర్వాత ఇప్పుడు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు అందట్లేదని కొంతమంది చెప్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు నిర్మల అలియాస్ సీతక్కతో పాటు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా మీరు సహకరిస్తున్నారు? నిర్మల గారితో ఒక ఇద్దరు ముగ్గురు మా కొంచెం మంది కాంటాక్ట్లోకి వచ్చారు సార్. ఫస్ట్ ముందుకు వచ్చింది ఏంటంటే తనే సీతక్క గారే వచ్చారు. వచ్చి నాకు ఇలాగా ఇన్ని సంవత్సరాలుగా నేను దళంలో పనిచేసి చాలా రోజులుగా మేము వెనకబడిపోయాం, ఇప్పుడు తినడానికి కూడా ఉండడానికి కూడా ఏమీ లేదు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని రాణి అక్క దగ్గరికి వెళ్ళారు. రాణి అక్క దగ్గరికి వెళ్ళగానే తను ఒక పేపర్ స్టేట్మెంట్ అన్నది ఇప్పించింది. ఫస్ట్ పేపర్ స్టేట్మెంట్ అన్నది ఇప్పించి ఇలా వెనకబడిపోయారు, దళం నుండి బయటకు వచ్చారు, కనీసం తినడానికి ఉండడానికి కూడా ఏమీ సహకరించలేదు ప్రభుత్వం అని చెప్పి తను పేపర్ స్టేట్మెంట్ ద్వారా చాలా సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది సార్. అందుకే తనకు ఒక ఉండడానికి కానీ తినడానికి కానీ ప్రభుత్వం సహకరించాలని చెప్పి మేము పోరాడుతున్నాం. రండిగా చెప్పమ్మా, మీరు సీనియర్ ఇందులో. ఇక్కడ ఇటువంటి అమాయక మహిళలు ఆదివాసులు ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ? చాలామంది ఉత్తరాంధ్ర, అంటే ఉత్తరాంధ్ర అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు మీకు తెలుసు. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే అల్లూరి స్ఫూర్తితో ఎంతోమంది ఉద్యమకారులు ఇక్కడ పుట్టినటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి లేదు అలా అనుకోవడానికి కూడా ఏం లేదు. ఉద్యమాలు అన్నవి ఎప్పుడు కూడా ఆగవు, మా ప్రజల మనసుల్లో భావజాలం అన్నది ఎవరు కూడా చంపలేరు దాన్ని, అలాగే నా అభిప్రాయం. కాబట్టి ఎంతోమంది త్యాగాల ఫలితం ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అణచివేత కానీ దోపిడీ వ్యవస్థ కానీ దీనికి వ్యతిరేకంగా అడవులు బాటు పట్టినటువంటి సీతక్క లాంటి వ్యక్తులు ఇంకొంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు పట్టుబడవచ్చు, స్వచ్ఛందంగా లొంగిపోవచ్చు. నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తించి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళని ఆదుకోకపోవడం వల్ల తిరిగి మళ్ళీ ఉద్యమం వైపు ఆకర్షితులు అవడానికి దాదాపుగా అవకాశం ఉండొచ్చు కదా. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ స్థితిగతుల మీద ఖచ్చితంగా ప్రభుత్వం అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, వాళ్ళ స్థితిగతుల మీద ఖచ్చితంగా స్పందించాలి.
అయితే గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో సీతక్క గారు, కామ్రేడ్ సీతక్క గారు నా దగ్గరికి రావడం జరిగింది. మరి మేమేంటంటే గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సుమితి గారిని కలవడం జరిగింది. అక్కగారికి ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. అది అనివార్య కారణాల వల్ల చిన్న సమస్యలో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. ఈ లోపల ఎలక్షన్ రావడం, ఎలక్షన్ కోడ్, దీనివల్ల ఏంటంటే మళ్ళీ మేము మాట్లాడలేకపోయాము. నేను అదే బాధపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలోని ఇటువంటి ఉద్యమకారులు పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం ఆదుకోకపోవడం దురదృష్టం. కాదమ్మా, ఇక్కడ ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొస్తుంది. ఇక్కడున్న ప్రజలు ఎవరు కూడా ఆ భావజాలం వైపు తిరగకుండా ఉండడానికి కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నాం. యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. మహిళలకి వాళ్ళ స్వయం వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాను ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. మరి మీరు చెప్తుంది దానికి వ్యతిరేకంగా అనిపిస్తుంది. ఎక్కడ అమలు జరగలేదు కదండి. అమలు జరిగితే దానికి ఉదాహరణ సీతక్క కదా. ఇంకా చాలామంది, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు కదా, ఇంకా ఉంటారు ఒక 10 మంది వరకు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఎక్కడుంది? అంతే కదా, చూపించాలి కదా. ఇప్పుడు తిన విషయంలోనే చూపించండి. కనీసం ఒక ఉద్యోగం కానీ, ఒక ఇల్లు కానీ, మహిళలకు అవకాశాలు కానీ ఎక్కడున్నాయండి? అవి మాటల్లోనే తప్ప. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు వారి స్థితిగతుల మీద వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలన చెయ్యాలి. కూలి పని చేసుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి అండి, ఇది బాధాకరం కదా. అంటే ఏం చేస్తే ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న యువత కానీ అటుపై వెళ్ళకుండా ఉంటారు? ఉద్యోగ అవకాశాలు కల్పించాలండి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు మాత్రమే, ఉపాధి అవకాశాలు లేనప్పుడు మాత్రమే యువత ఉద్యమాల బాట పడుతున్నారు. ఆ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తే ఉద్యమాల బాట ఎందుకు పడతారండి? అంటే ఉద్యోగాలు కల్పించినా మరికొంతమంది కావాలనే యువతని అటువైపు తీసుకువెళ్ళడానికి ఆ భావజాలను రుద్దుతున్నారన్నది పోలీసుల వాదన. అలా ఎందుకు ఉంటుంది సార్? ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా సార్ సమాజంలో. దానికి వ్యతిరేకంగా కూడా యువత ఖచ్చితంగా ఉద్యమం వైపు ఆకర్షింపబడచ్చు. అంటే ఇప్పుడు ఇటువంటి సమస్య మరొకసారి రాకుండా, అంటే గతంలో మీరు అన్నట్లుగా ఏఓబీ, పాడేరు, అరకు ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్ట్ పార్టీకి పెట్టిన కోట. ఇప్పుడు క్రమేపీ ప్రజల నుంచి పార్టీ దూరం అయింది. అంటే ప్రజలకి పార్టీకి మధ్యన గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడెక్కడ లేదు కాబట్టి మరొకసారి ఆ ఉద్యమం ఇటువైపు రాకుండా ఉండి ఈ పాడేరు, అరకు అంటే ఏఓబీ ప్రాంతం ప్రశాంతంగా ఉండి ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఉండి ఇక్కడున్న యువత అందరికీ ఉద్యోగాలు రావాలి, మంచి ప్రశాంత వాతావరణం రావాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రభుత్వం? ప్రభుత్వానికి మేము ఇచ్చే సలహా అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఈరోజు గిరిజన ప్రాంతం అంటే విశాఖ ఏజెన్సీ అని, అంటే ఇప్పుడు ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా మొన్న విడిపోయింది కానీ గతంలో విశాఖ ఏజెన్సీ అంటే మంచి గుర్తింపు. మీరు అన్నట్టుగా పార్టీకి, మావోయిస్ట్ పార్టీకి ఏఓబీ అంతా కూడా మంచి పట్టున్న ఏరియా. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే గిరిజన ప్రాంతం అంటే చాలా ఇష్టం ప్రభుత్వానికి, గిరిజనులు అంటే చాలా ఇష్టం. గిరిజన సమస్యల మీద నిరంతరం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ చెప్తూ ఉంటారు. ఈరోజు కూడా అంటే చాలా టెక్నాలజీ పెరిగింది సార్. ఒకప్పుడు కీప్యాడ్ సెల్ ఫోన్లు కూడా మా దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదంటే నాకైతే తెలియదు. నా చిన్నతనం నుంచి నేను గిరిజన ప్రాంతంలో పెరిగాను కాబట్టి చెప్తున్నాను. కానీ ఈరోజు ఏంటంటే కంప్యూటర్ కానీ సెల్ ఫోన్లు ప్రతిదీ అందుబాటులోకి వచ్చింది. కానీ ఈరోజు కూడా డోలీ వ్యవస్థ ఎందుకు ఉంది సార్ గిరిజన ప్రాంతంలో? అధికార యంత్రాంగం ఎక్కడుంది? రక్తహీనత ఎందుకుంది సార్? రక్తహీనతతో 100,000 మంది విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా గిరిజన ప్రాంతంలోని మనం చూస్తున్నాం. మేము రోజు ఉద్యమాలన్నీ ఈరోజు కూడా అడవుల్లో కాకపోయినా ఊర్లో అన్నా కూడా ఉద్యమాలు ఖచ్చితంగా కొనసాగుతున్నాయి. డోలీ వ్యవస్థ ఎందుకు నిర్మూలన చేయలేకపోయారు? దీని మీద ఎందుకు ఒక కమిటీ వేయలేకపోయారు? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అదే సార్, ఇటువంటివన్నీ కూడా ఏదైతే ఇక్కడ వెనుకబాటుతనం ఉందో దీని మీద ప్రభుత్వం ఒక కమిటీని వేయాలి. గిరిజన ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి ఉంది, మా గిరిజనులు అంటే అభిమానం అంటున్నారు కదా. మరి ఎందుకు గిరిజన హక్కులు కానీ, గిరిజన చట్టాలను కానీ ప్రభుత్వం కాపాడలేకపోతుంది? ప్రజలకు సౌకర్యాలు కల్పించలేకపోతుంది? అంటే అవన్నీ చేస్తే యువత ఖచ్చితంగా విద్య వైద్యం కూడా చాలా ప్రాధాన్యం సార్. అవునమ్మా, అవన్నీ చేస్తే యువత అటువే వెళ్ళకుండా ఉండదు అంటారా? దాదాపుగా ఉండొచ్చేమో. అంటే ఇవన్నీ సదుపాయాలు పెట్టిన తర్వాత కూడా అటువే వెళ్తారంటారా, వెళ్ళకుండా ఉంటారా? వెళ్తే వెళ్ళొచ్చు సార్, ఇప్పుడు భావజాలాన్ని ఎవరు ఆపలేరు కదా సార్. ఓకే, ఇంకొక విషయం, గిరిజన ప్రాంతంలో కుటుంబ నియంత్రణ తీసుకొచ్చి మగవారికి ఎక్కువగా కుటుంబ నియంత్రణ చెప్పిస్తున్నారు కొంతమంది పోలీసులు. దానివల్ల జరిగే పరిణామాలు మంచిదంటారా, చెడంటారా? నాకైతే అది చెడుగానే అనిపిస్తుంది సార్. అవసరం లేదు కదా ఇదంతా, అది మీకే తెలియాలి.
ప్రభుత్వ పథకాల కింద స్థాయి వరకు వస్తే ఖచ్చితంగా యువతలో మార్పు వస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మీరు అంటున్నారు. ఓకే, ఇక్కడ గతంలో ఉన్న పరిస్థితులు తీసుకుంటూ మీరు కూడా పార్టీకి అనుబంధంగా పనిచేశారు కాబట్టి పార్టీ మీద ఉన్న ప్రేమతో ఒక మంచి పాట పాడండి. మీరు అన్నట్లుగా ఏంటంటే డైరెక్ట్గా ఎప్పుడు కూడా మేము వర్క్ చేయలేదండి, సానుభూతి పరులుగా మాకు ఆల్రెడీ ఒక ముద్ర ఉంది. మాకు ఇష్టం కమ్యూనిస్ట్ భావజాలం అంటే ఎర్రజెండా అంటే మేము ప్రాణం ఇస్తాం. నేను ఉత్తరాంధ్ర మన ఉద్యమకారులు వంగపండు అన్నగారితో కూడా పాట పాడాను, పనిచేశాను. వచ్చిందొచ్చిందన్న నక్సల్ బరి, మన పల్లెకొచ్చినాదన్న నక్సల్ బరి, వచ్చిందొచ్చిందన్న నక్సల్ బరి, మన ఊరికొచ్చినాదన్న నక్సల్ బరి, ఊరు ఊరు తిరుగుకొని నక్సల్ బరి, మన ఊరికొచ్చినాదన్న నక్సల్ బరి, పల్లె పల్లె తిరుగుకొని నక్సల్ బరి, మన పల్లెకొచ్చినాదన్న నక్సల్ బరి, వచ్చిందొచ్చిందన్న నక్సల్ బరి, మన పల్లెకొచ్చినాదన్న నక్సల్ బరి. సూపర్. ఏఓబి ప్రాంతం మరొకసారి కాల్పుల మూత జరగకుండా ఉండాలంటే, ఈ ప్రాంతంలో ప్రజలతో పాటు యువత అందరూ కూడా అభివృద్ధి బాటలు నడవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాల కింద స్థాయికి రావాలంటున్నారు ఇక్కడున్న అక్కలు. వీళ్ళు చెప్తున్నట్లుగా కేవలం పేపర్ మీద ప్రకటన కాకుండా కింద స్థాయికి వచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళు మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మన పక్కనున్న మాజీ అక్కకు చూస్తుంటే 2006లో ఆమె లొంగిపోయిన ఇంతవరకు ఆవిడ రావాల్సిన పథకాలు రాలేదు కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఒక్కోసారి జీవితం మీద విరక్తి పట్టి తిరిగి అడవి ఓడ పట్టడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి సంఘటనలు తిరిగి జరగకుండా ఉండాలంటే ఇప్పటికున్న అధికారులు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని ఇవ్వాలి, ప్రభుత్వ పథకాల కింద స్థాయికి రావాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటే ఇకపై రాబోయే కాలంలో పాడేరు కానీ అల్లూరు సీతారామరావు జిల్లా ఖచ్చితంగా అభివృద్ధికి దగ్గరగా ఉంటుంది, పర్యాటక ప్రాంతంగా ఉంటుందంటూ వీళ్ళు చెప్తున్నారు. ఇది ఇప్పుడున్నగా మన నిర్మల అలియాస్ సీతక్కతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.